మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో కృపా సింహాసనము దగ్గరకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము హిజ్ నేమ్, ఆయన నామము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, హిజ్ నేమ్. నేటి అంశము ఆయన నామము. నేటి ప్రశ్నలు: యేసు నామము ద్వారా మానవుడికి కలిగిన ప్రయోజనాలు ఏమిటి? What are the blessings through the name of Jesus Christ? రెండవ ప్రశ్న: ఎవరి నామము కొరకు పనిచేయాలి? Whose namesake do you need to work? మూడవ ప్రశ్న: తండ్రి కోరిక యేసు నామముల ఎడల ఏమిటి? తండ్రి కోరిక యేసు నామము ఎడల ఏమిటి? What is Father's desire about the name of Jesus? ఈ ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉండగా ప్రార్థనలో మనల్ని మనం సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ సహాయము కొరకు, నడిపింపు కొరకు ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. నీ ప్రేమకై వందనాలు యేసు ప్రభువా. నీ కృప ఇంతవరకు మా అందరిపైన ఉంచి తండ్రి సన్నిధికి సజీవ సాక్షులుగా మమ్మలను నడిపించినందుకు నీకు వందనాలు. క్రీస్తు కృప ద్వారా అనుగ్రహించిన రక్షణకై వందనాలు. తండ్రి అయిన యెహోవా, మా జీవితములలో చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించటానికి ఇంతవరకు అనేక దేశాల నుండి పాలు పొందుతున్న నీ బిడ్డలందరికీ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఆన్లైన్ ద్వారా నీ సన్నిధిలో ఆరాధించే సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన ఆటంకాన్ని, బంధకాన్ని యేసునామంలో తెంచివేస్తున్నాను. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి ఆశీర్వాదము కొరకు, పునరుత్థానపు శక్తి కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపరచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, నేటి వాగ్దానం పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తున్నటువంటి నేటి వాగ్దానం. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 10. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము: ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్, ది రైచస్ రన్నెత్ ఇన్ టు అండ్ ఈజ్ సేఫ్. ప్రైజ్ బి టు జీసస్. పరిశుద్ధ గ్రంథము తెరిచి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం: యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఈ లోకములో మానవ జాతికి భద్రత, సురక్షితమైన స్థలము ఎక్కడ అని ఆలోచన చేస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మాత్రమే. తండ్రి అయిన యెహోవా నామము బలమైనటువంటి దుర్గము. నీతిమంతుడు, క్రీస్తు రక్తములో కడగబడిన, విమోచింపబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి, ప్రభు అయిన యేసు ప్రభుల వారి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అతనికి భద్రత కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఈ లోకములో భయాలు ఉంటాయి, ఈ లోకములో శోధనలు ఉంటాయి, కానీ యేసయ్యలో ధైర్యము, యేసయ్యలో సురక్షితమైనటువంటి నెమ్మదికరమైన, సమాధానకరమైన, ఆనందకరమైన జీవితాన్ని మానవుడు అనుభవిస్తాడు. ప్రేమైనటువంటి సంఘమ, యెహోవా సెలవిస్తున్నటువంటి సత్యాలు, తండ్రి అయిన యెహోవా బయలుపరిచినటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా. యేసు నామము ద్వారా మానవుడికి కలిగిన ప్రయోజనాలు ఏమిటి? నేటి అంశము దేవుని నామము, హిజ్ నేమ్, ఆయన నామము. ఆయన నామము, దేవునికి అనేక పేర్లు ఉన్నాయి. తండ్రి అయిన యెహోవాకు పరిశుద్ధ గ్రంథములు కొన్ని వందల పేర్లు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కొన్ని వందల పేర్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి పరిశుద్ధ గ్రంథములు కొన్ని వందల పేర్లు ఉన్నాయి. అయితే అన్నీ మనం తెలుసుకోవటానికి సమయం సరిపోదు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్ముడు బయలుపరచబడ బయలుపరచిన నీతో నాతో
సెలవిచ్చిన తెలియచేయమన్న మాటలు మాత్రమే మనం తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా మనలను మనం సిద్ధపరచుకుందాం. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని దేవుడే మానవుడికి బయలుపరిచాడు. ఎవరు ఎవరి గురించి బయలుపరుస్తున్నారు? దేవుడు తన యొక్క నామాన్ని, తన శక్తిని, తన మహిమను, తన ప్రభావాన్ని మానవుడికి బయలుపరుస్తారు. ఎందుకు అంటే మానవుడు దేవుని సన్నిధికి రావాలి, మానవుడు దేవుని సన్నిధిలో జీవించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఒకరోజు జరిగినటువంటి సంఘటన నిర్గమకాండములో 3వ అధ్యాయంలో తండ్రి అయిన యెహోవా తన స్వరాన్ని మోషే గారికి వినిపించారు. వినిపించినప్పుడు మోషే గారికి అర్థం కాలేదు. మోషే గారికి అర్థం అయ్యేలాగా వివరించి చెప్పాడు తండ్రి అయిన యెహోవా. పరిశుద్ధాత్మ స్వరాన్ని మోషే గారు విన్నారు. మండుచున్న పొదలో హోరేబు పర్వతము పైన, ప్రేమైనటువంటి సంఘమ, మోషే గారు తన యొక్క మామ యొక్క మందను, గొర్రెలను కాచుకుంటూ ఉండగా ఒక అద్భుతాన్ని చూశాడు కళ్ళతోటి. ఏమిటి ఆ అద్భుతము అంటే, మండుచున్న పొద కాలిపోవటం లేదు, మంటలు మాత్రం ఆ పొదల నుండి వస్తూ ఉన్నాయి. అప్పుడు మోషే గారు ఆ మండుచున్న పొద దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక స్వరాన్ని విన్నాడు. ఏమిటి ఆ స్వరము అంటే, తండ్రి అయిన యెహోవా మాట్లాడుతూ ఉన్నారు. స్వరాన్ని వినిపించారు, పరిశుద్ధాత్మ స్వరం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 12వ వచనం. ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితినన్నుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధాత్మ స్వరాన్ని మొదటిసారిగా మోషే గారు విన్నారు. తండ్రి ఏమంటున్నారు? నేను నీకు తోడయ్యుందును. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మానవుణ్ణి సృష్టించింది. మానవుడు కష్టాలలో, రోగాలలో, సమస్యలలో, బాధలలో, భయాలలో కృంగిపోవాలి, కృశించిపోవాలి, నశించిపోవాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు. దేవుని యొక్క ఆలోచన మానవుడు నిత్యము జీవించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, తండ్రిని మహిమపరచాలి, దేవుని నామాన్ని తెలుసుకోవాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. తెలియనటువంటి మానవుడికి ఎందుకు తెలియదు? పాపము ద్వారా అజ్ఞానములోకి, అంధకారములోకి, చీకటిలోకి మానవుడు ప్రవేశించాడు. పాపము మానవుడిని చీకటిలోకి, ఆత్మీయ నేత్రాలు బంధించబడిన స్థితిలోకి మానవుడిని నడిపించాయి. అందుకే మానవుడే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ప్రతి దేశంలో ఉన్న మానవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మానవుడికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు సెలవిస్తున్నారు. ఏమని సెలవిస్తున్నారు? దేవుడు సెలవిచ్చాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చాడు. అప్పుడు మోషే గారికి అర్థం కాల మోషే అంటున్నాడు 13వ వచనం. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయిలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయిలులతో చెప్పవలెనెను. చూడండి సంభాషణ. దేవుడు తండ్రి అయిన యెహోవా మాట్లాడినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ స్వరాన్ని మోషే గారు విన్నారు. మోషే గారు దేవుని స్వరాన్ని విన్నారు. ఎక్కడ? మండుచున్న పొద నుండి దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. దేవుడు మోషే గారితో సెలవిచ్చారు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇజ్రాయేలుల యొక్క బాధను, కష్టాన్ని, దుఃఖాన్ని, వాళ్ళ యొక్క మొరను నేను విన్నాను, వాళ్ళ యొక్క బాధను నేను చూశాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారి మీద వారు
పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. దేవుడు సెలవిచ్చారు, నీ బాధ ఏమిటో నాకు తెలుసు, నీ కష్టం ఏమిటో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలాంటి శోధనలలో ఉన్నావో, ఎలాంటి బాధలలో ఉన్నావో నాకు తెలుసు అని తండ్రి అయిన యెహోవా సెలవిచ్చారు తన ప్రజలైన యూదుల గురించి. మానవ జాతి గురించి సర్వము తెలిసిన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వలోకాల అధిపతి, సర్వసృష్టికర్త అయిన దేవుడు తండ్రి అయిన యెహోవా. మోషే గారికి అర్థం కాలేదు, నేను ప్రజల దగ్గరికి వెళ్ళి చెబితే వాళ్ళు అడుగుతారు నీ పేరేమిటి అని అడుగుతారు, అప్పుడు నేనేమని చెప్పాలి? దేవుని పేరు కూడా తెలియనటువంటి వాడు మోషే. ఆలోచన చేయండి, చదువు ఉన్నది, విద్య ఉన్నది, యుద్ధాలు చేయటం తెలుసు, అనుభవం ఉన్నది, కానీ తెలియనిది ఏమిటి అంటే దేవుని గురించే తెలియదు. ఈ లోకములో ఉన్న మానవుడి గురించి కూడా అంతే. ఈ లోకములో ఉన్న మానవుడికి చదువు ఉన్నది, ధనం ఉన్నది, ఉద్యోగం ఉన్నది, లోకములో మానవుడికి అన్నీ ఉన్నాయి. లేనిది ఏమిటి అంటే దేవుని గురించి తెలియదు, దేవుని పేరు తెలియదు, దేవునితో సంబంధము లేదు, దేవునికి దూరం అయిపోయాడు మానవుడు. ఇదే పరిస్థితి కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట మోషే పరిస్థితి. అందుకే దేవుని ఆత్మ ద్వారా ఆత్మీయ నేత్రాలు దేవుడే తెరిచారు మోషే గారికి. మోషేతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మోషే చెప్పు, ప్రజలకు చెప్పు. ఏమని చెప్పాలి? నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. మోషేతో దేవుడు సెలవిచ్చారు, మరియు ఉండువాడను, నివసించేవాడను, నిరంతరము జీవించుచున్నవాడను నేనే అని దేవుడు సెలవిచ్చారు. దేవుడు తన నామాన్ని, తన శక్తిని, తన మహిమను, తన ప్రేమను, తనలో ఉన్నటువంటి జాలిగల ప్రేమగల మనస్సును మానవుడికి బయలుపరుస్తూ ఉంటాడు ఆయా సమయాలలో, ఆయా కాలాలలో. దేవుడు తన భక్తులకు, తన సేవకులకు తెలియచేసి ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రజలకు విడుదల కలగాలి, ప్రజలు సంతోషముగా జీవించాలి, ప్రజలు దేవుని యొక్క ఆనందాన్ని, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మోషే గారు వెళ్ళారు, దేవుని యొక్క స్వరానికి లోబడ్డారు, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 430 సంవత్సరాలు బానిసలుగా వెట్టి చాకరీ పనులతో, దుఃఖముతో, కష్టముతో, బాధతో ఐగుప్తు అనే చెరలో బంధించబడిన యూదులను విడిపించి బయటకు నడిపించారు మోషే. దేవుని యొక్క శక్తితో, దేవుని ఆత్మ సహాయముతో ప్రేమైనటువంటి సంఘమ. పరిశుద్ధ గ్రంథములో అనేక పేర్లు దేవునికి ఉన్నాయి, అయితే కొన్ని విషయాలు మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. హెబ్రీ భాషలో దేవునికి కొన్ని పేర్లు ఉన్నాయి ప్రేమైనటువంటి సంఘమ. ఎలోహేమ్, జెహోవా ఎలోహేమ్ అంటే సర్వోన్నతమైన శక్తికి నిదర్శనము. ఎలోహిమ్ అంటే దేవుడు అని అర్థం, ఎలోహిమ్ అంటే దేవుడు అని అర్థం, సర్వోన్నతమైన శక్తికి నిదర్శనం. రెండవది అడోనాయ్, జెహోవా అడోనాయ్. అడోనాయ్ అంటే ప్రభువు అని అర్థం, ప్రభువు అంటే అధికారి, సర్వము పైన అధికారి అని అర్థం. మూడవది యెహోవా, యావే. యావే అంటే ఈ పేరు దేవుని యొక్క దైవిక రక్షణకు నిదర్శనం. హెబ్రీ భాషలో యావే, తెలుగులో యెహోవా అని మనం పిలుస్తూ ఉన్నాం. యెహోవా మెకదేశం అనగా మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా. మానవుడు పాపములో పడిపోయాడు, దేవుని యొక్క మాట వినకపోవటమే పాపం, దేవుని ప్రేమించకపోవటమే పాపం, దేవుని స్తుతించకపోవటమే పాపం, దేవుని ఆరాధన చేయకపోవటమే పాపం, సృష్టికర్త అయిన తండ్రిని మరచిపోవటమే పాపం, సృష్టిని కొలవటమే, సృష్టిని పూజించటమే పాపం, తండ్రి సన్నిధికి రాకపోవటమే పాపం. ప్రేమైనటువంటి సంఘమ, అందుకే దేవుడు సెలవిస్తున్నారు, తన్ను తాను బయలుపరుచుకుంటున్నారు. యెహోవా మెకదేశం అంటే మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా. యెహోవా రోహి అంటే యెహోవా నా కాపరి అని అర్థం. యెహోవా షమ్మా అనగా యెహోవా ఉండు స్థలము అని అర్థం. యెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవా అని అర్థం. యెహోవా సిద్కేను అనగా యెహోవా మనకు నీతి అని అర్థము.
యెహోవా ఇరే, యెహోవా చూచుకొనును అని అర్థం. యెహోవా నిసి అనగా యెహోవా మనకు ధ్వజము అని అర్థం. యెహోవా షాలోం అనగా సమాధానకర్త, యెహోవా సమాధానకర్త అని అర్థం. యెహోవా సబ్బాత్ అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా అని అర్థం. ఎల్ ఎలోయిన్ అనగా సర్వోన్నతుడగు దేవుడు అని అర్థం. ఎల్ రోయ్ అనగా చూచుచున్న దేవుడు అని అర్థం. ఎల్ షడాయ్ అనగా సర్వశక్తిగల దేవుడు అని అర్థం. ఎల్ ఒలం అనగా నిత్యుడగు దేవుడు అని అర్థం. ఇవన్నీ హెబ్రీ పదాలు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుడు తన యొక్క నామాన్ని బయలుపరిచారు భక్తులకు, ప్రవక్తలకు, రాజులకు, యాజకులకు. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ స్వరాన్ని వినిపించి ప్రేమైనటువంటి సంఘమ. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన తన నామమంతటి పైన తన యొక్క వాక్యాన్ని హెచ్చించారు. కీర్తన 138లో ఆ సత్యాన్ని చూస్తున్నాం. దేవుడు సెలవిస్తున్నటువంటి మరొక సత్యం ఏమిటి ఇక్కడ అని మనం గమనించినప్పుడు, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం 138వ కీర్తనలో మొదటి 2 వచనాలు, ఇది తండ్రి కోరిక. యేసు ప్రభు యొక్క నామము ఎడల తండ్రి యొక్క కోరిక ఏమిటి? యేసయ్య నామాన్ని తండ్రి ఎలా హెచ్చించారో మనం చూస్తున్నాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుటను నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ఆత్మలో దావీదు గారు తండ్రిని కీర్తిస్తూ ఉన్నాడు. తండ్రి గారు ఏం చేశారు? తన యొక్క నామమంతటి పైన వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చారు. వాక్యము అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసయ్యకు ఉన్నటువంటి ఒక పేరు, కొన్ని వందల పేర్లలో వాక్యమయ్యున్న దేవుడు అని అర్థం. ప్రియమైనటువంటి సంఘమ, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. తండ్రి వాక్యమును హెచ్చించి ఉన్నారు. వాక్యమయ్యున్న లోకరక్షకుడు యేసయ్య. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. లోకాన్ని రక్షించటానికి, పాపముల ఉన్న మానవ జాతిని వెదకి రక్షించటానికి రక్షకుడుగా, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసయ్యను తండ్రి హెచ్చించారు. ప్రేమైనటువంటి సంఘమ, అన్ని నామముల కన్నా పైనామముగా తండ్రి అయిన యెహోవా వాక్యమును హెచ్చించి ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని హెచ్చించి ఉన్నారు. అది సత్యము. ప్రేమైనటువంటి సంఘమ, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనములో ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఆ సత్యము? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేర్లు అనేక ఉన్నాయి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడు, ఆయన సమాధానకర్త. ఆయనకు ఉన్నటువంటి పేరు నిత్యుడగు తండ్రి. ఆయన ఆలోచనకర్త. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన ఆశ్చర్యకరుడు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని ప్రతి పేరులో తన గుణాన్ని బయలుపరిచారు ప్రజలకు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన పేరులో ఆయన గుణము ఉన్నది. ఆయన పేరులో ఆయన మనస్సు, ఆయన శక్తి, ఆయన ఉనికి, ఆయన మహిమ, ఆయన ప్రభావము దాగి ఉన్నాయి. ఈ లోకములో ప్రజలుకి తెలియక అంధకారములో, అజ్ఞానములో ఉన్నారు. కాబట్టి భయపడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలు ఈ లోకంలో. అందుకే
దేవుడు ప్రతిసారి తన ప్రజలతోటి మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు మాట్లాడితే మనసుకు ధైర్యం కలుగుతుంది, మనసుకు నెమ్మది కలుగుతుంది. దేవుని యొక్క నామాన్ని మానవుడు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. యేసు నామము ద్వారా మానవుడికి కలిగిన ప్రయోజనాలు ఏమిటి అని ఒక్కసారి క్లుప్తముగా మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మానవ జాతికి కలిగింది ఏమిటి? యేసు అంటే రక్షకుడు, మానవ జాతికి రక్షణ కలిగింది. యేసు రక్షకుడు, లోకానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు. యేసు నామము ద్వారా మానవ జాతికి కలిగిన ప్రయోజనాలు, మొట్టమొదటిగా రక్షణ కలిగింది. రక్షణ ఏ నామములో కలుగుతుంది? కొన్ని వందల వేల నామాలు ఈ లోకములో ఉన్నాయి. అయితే ప్రేమైనటువంటి సంఘమ, రక్షణ మాత్రం ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మాత్రమే కలిగింది. అందుకే ప్రజలు రావాలి. తండ్రి కోరిక యేసయ్య నామాన్ని ప్రజలు అంగీకరించాలి. అపోస్తుల కార్యములు 4:12, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 4:12, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. సాల్వేషన్ ఓన్లీ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ దెర్ ఈస్ ఓన్లీ వన్ మీడియేటర్, హిస్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దేవునికి మానవుడికి మధ్యవర్తి ఒక్కరే, ఆయనే. మార్గమును చూపిన జీవాధిపతి, మార్గమును చూపిన సత్యవంతుడు ఆయనే. ఆయనలో జీవమున్నది, ఆయన పేరు యేసు ప్రభు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన నామములో, యేసు ప్రభు శక్తిగల నామములో మాత్రమే మానవుడికి రక్షణ. మరే నామములో కూడా రక్షణ లేదు, పరలోకము లేదు, నిత్య జీవము లేదు, పరిశుద్ధత లేదు. మానవుడు నిత్యము జీవించాలి అంటే జీవము గల దేవుడు ప్రభు అయిన యేసు సన్నిధికి మానవుడు రావాలి. యేసు ప్రభు నామము ద్వారా మానవుడికి కలిగిన ప్రయోజనాలు ఏమిటి? రక్షణ కలిగింది, మానవుడికి పరిశుద్ధత కలిగింది, మానవుడికి పరలోకము కలిగింది, మానవుడికి సమాధానము కలిగింది, మానవుడికి ధైర్యము. ఈ లోకములో దయ్యాలు భయపడేది ఎవరి నామములో? ఆలోచన చేయండి, దయ్యాలు భయపడేది చెట్టు పేరు చెబితేనా, మనిషి పేరు చెబితేనా, నా పేరు చెబితేనా? కాదు. మీ పేరు చెబితేనా? కాదు. యేసు ప్రభు నామములో మాత్రమే దయ్యాలు, చీకటి, దురాత్మ, సాతానుడు భయపడిపోతున్నాడు. దేవుడు ఒక్కడే అని దయ్యాలకు తెలుసు. యాకోబు పత్రిక 2:19 ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, యాకోబు పత్రిక 2:19 రాయబడిన సత్యము, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములు నమ్మి వణకుచున్నవి, వ్యర్థుడు ఆ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన గోరుచున్నావా? ఎవరి నామము చెబితే, ఎవరి పేరు చెబితే దయ్యాలు నమ్మి వణికిపోతున్నాయి? యేసు నజరేయుడైన యేసు పేరు చెబితే, యేసు ప్రభువా అని పిలిస్తే దయ్యాలు నమ్ముతున్నాయి. ఏమని నమ్ముతున్నాయి? యేసు సజీవుడు, యేసు దేవుని కుమారుడు, యేసు పరిశుద్ధుడు, యేసు మానవుల కొరకు ఈ లోకము వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడు అని దయ్యాలు నమ్ముతున్నాయి. మరి మనుషులు, ఈ లోకములో అంధకారములో చీకటిలో ఉన్న మానవుడు అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి, ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి కాబట్టి, అనుమానములో, అపనమ్మకములో, చదువు ఉన్నా, జ్ఞానము ఉన్నా, సైంటిస్టు అయినా, డాక్టరు అయినా, ఇంజనీరు అయినా, ఈ లోకములో ఎంత జ్ఞానము ఉన్నా నమ్మలేని అజ్ఞానపు స్థితిలో మానవుడు ఉన్నాడు. అందుకే మానవుడు ఆధారపడాలి, మానవుడు మందులతో జీవాన్ని కొనాలి అని ప్రయత్నం చేస్తున్నాడు, డబ్బుతో మానవుడి యొక్క ప్రాణాన్ని కాపాడాలి అని ప్రయత్నం చేస్తున్నాడు, మానవుడి యొక్క ధనముతో, వైద్యముతో మానవుడి యొక్క ఆయుష్ ఒక్క సెకండు కూడా మానవుడు పెంచుకోలేడు.
ప్రియమైనటువంటి సంఘమ, జీవాధిపతి యేసు, యేసు ప్రభువులో జీవము ఉన్నది. తండ్రి తన ప్రియకుమారుడైన యేసు ప్రభు యొక్క నామాన్ని హెచ్చించారు. తండ్రి కోరిక, మానవుడు ఎక్కడికి రావాలి? యేసు ప్రభు యొక్క నామాన్ని మానవుడు ఒప్పుకోవాలి. ఇదే తండ్రి ప్రణాళిక, తండ్రి కోరిక, తండ్రి చిత్తము. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి మనిషిగా, శరీరధారిగా, సత్య సంపూర్ణుడుగా పంపించారు తండ్రి అయిన యెహోవా. అందుకే తండ్రి అంటారు, ఈయన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి దేవుడు సంతోషించాలి. సంతోషిస్తారు ఎప్పుడు అంటే, నీ నోటితో నీవు ఒప్పుకున్నప్పుడు, నీ హృదయములో విశ్వసించినప్పుడు, యేసు ప్రభుని హృదయములో అంగీకరించినప్పుడు, నోటితో యేసు ప్రభుని ఒప్పుకున్నప్పుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పియన్స్ చాప్టర్ 2:9-10-11, 9, 10, 11 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కన్నా పైనామము, అన్ని నామముల కన్నా శక్తి కలిగిన నామము, పరిశుద్ధమైన నామము, సమాధానము అనుగ్రహించే నామము, ధైర్యము అనుగ్రహించే నామము, మానవుడికి విడుదల, మానవ ఆత్మలు బంధించబడ్డాయి పాపములో సాతాను చేత. ఈ లోకములో ఉన్న మానవుడి యొక్క ఆత్మలు బంధించబడ్డాయి. విడుదల కలిగేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము ద్వారా మాత్రమే. విజయము మానవుడికి కలిగేది పాపము మీద, లోకము మీద, కష్టాల మీద, శోధనల మీద విజయము మానవుడికి కలిగేది యేసు ప్రభు శక్తి గల నామములో మాత్రమే. అందుకే మానవుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి నామము కొరకు మానవుడు పనిచేయాలి? ఈ లోకములో రాజకీయ వ్యక్తులు వాళ్ళ సొంత నామము కొరకు పనిచేస్తారు, సినిమా వాళ్ళు వాళ్ళ నామము కొరకు పనిచేస్తారు. విశ్వాసులు ఎవరి నామము కొరకు పనిచేయాలి ఆలోచన చేయండి. విశ్వాసులు విశ్వాసము ఉంచవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నందు విశ్వాసము ఉంచాలి. ఎందుకు అంటే మానవుడికి విజయము కలిగింది యేసు ప్రభు నామములో. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 57వ వచనం, 1 Corinthians 15:57, థ్యాంక్స్ బి టు ఫాదర్ జెహోవా హూ గివ్స్ అస్ ద విక్టరీ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. కొరింథీయులకు రాసిన 1 Corinthians 15:57, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు విజయము కష్టాల మీద, పాపము మీద, దురాత్మల మీద, సాతానుడి మీద, లోకము మీద జయము యేసు ప్రభు శక్తి గల నామములో కలుగుతుంది. యేసు ప్రభు నామము ద్వారా మానవుడికి రక్షణ, విమోచన, పరిశుద్ధత, సమాధానము, ధైర్యము, విడుదల, విజయము కలిగింది ప్రేమైనటువంటి సంఘమ. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారు, యేసు ప్రభుల వారి లోకములో నివసించిన కాలములో తన శిష్యులను పిలిచి, ఎన్నుకున్న వారిని పిలిచి తండ్రి నామాన్ని బయలుపరిచారు యేసయ్య. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు, జాన్ ది గాస్పల్ చాప్టర్ 17:3-6, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నిన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. తండ్రి నామాన్ని బయలుపరచింది ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి,
వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి విశ్వాసి ధైర్యముగా జీవించాలి. కారణం నీకు నాకు ఉన్న ఆధారము ఏమిటి అంటే, డబ్బులు లేకపోయినా, కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, శోధనలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, పరిస్థితి అర్థము కాకపోయినా, భవిష్యత్తు గురించి ఏమీ తెలియని స్థితిలో మానవుడు ఉన్నా, అనేక రకాలైన భయాలతో మానవుడు జీవిస్తున్నా, మానవుడిలో భయాలు ఉన్నా విశ్వాసి ధైర్యముగా ఉండాలి. విశ్వాసి ధైర్యము వెనక దాగి ఉన్న రహస్యము ఏమిటి అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శక్తి గల నామము, యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామము, యేసు క్రీస్తు వారి యొక్క జయము అనుగ్రహించిన నామము, యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి విశ్వాసి ధైర్యముగా జీవించాలి, ఆధారపడాలి. నీకు నాకు ఉన్న ఆయుధము ఏమిటి? వాక్యము మన ఆయుధము, ధైర్యము యేసు ప్రభువు. కాబట్టి దిగులు పడకూడదు, భయపడకూడదు, అధైర్యపడకూడదు. ధైర్యముతో తండ్రి సన్నిధికి నీవు నేను వెళ్ళే స్థితిని యేసయ్య అనుగ్రహించారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసయ్య అనుగ్రహించారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. క్రైస్ట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ రోజ్ అగైన్ ఆఫ్టర్ 3 డేస్ టు మేక్ యు అండ్ ఐ రైచియస్ త్రూ హిస్ బ్లడ్. ప్రైజ్ బి టు జీసస్. క్రైస్తు రక్తము ద్వారా మానవ జాతి పాపులను, పాపాన్ని కడిగివేసి పాపిని పవిత్రునిగా చేసింది క్రీస్తు రక్తము. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి ఎవరి నామము కొరకు నీవు నేను పనిచేయాలి? ఏ ఉద్యోగము చేసినా ప్రభు అయిన క్రీస్తు మహిమార్థమై పనిచేయాలి. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరి నామము కొరకు నీవు నేను పనిచేయాలి? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు, గనుక మీరు ధన్యులు అని పేతురు గారు అంటున్నారు 4వ అధ్యాయంలో 1వ పత్రిక. ప్రేమైనటువంటి సంఘమ, పేతృగారు మరొక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. పేతృగారు ఏమంటున్నారు? 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎవరిని మహిమపరచాలి? ఎలా మహిమపరచాలి? తండ్రి కోరిక యేసయ్య నామాన్ని మానవుడు హెచ్చించాలి. మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి సన్నిధికి రావాలి, యేసు ప్రభు నామములో ప్రార్థన చేయాలి. అందుకే యేసయ్య అంటున్నారు 14వ అధ్యాయంలో, నా నామమున మీరు తండ్రిని ఏమి అడుగుదరో తండ్రి మీకు అనుగ్రహిస్తారు. తండ్రి ఎందుకు అనుగ్రహిస్తారు? యేసయ్య నామము మహిమపరచబడాలి, హెచ్చించబడాలి, అడగాలి. ఎవరి నామములో? యేసు ప్రభు నామములో తండ్రిని మనం అడగాలి, ప్రార్థన చెయ్యాలి, తండ్రిని స్తుతించాలి, తండ్రిని ఆరాధన చెయ్యాలి. ఎవరి నామములో? యేసు ప్రభు నామము ద్వారా. ప్రియమైనటువంటి సంఘమ, హెచ్చించాలి. ఎవరి నామాన్ని? యేసు ప్రభు నామాన్ని హెచ్చించాలి. ప్రచారం చెయ్యాలి. ఎవరి నామాన్ని ప్రచారం చెయ్యాలి? యేసు ప్రభు నామాన్ని ప్రచారం చెయ్యాలి. అదే సత్యాన్ని ఆ రోజు మోషేకు దేవుడు సెలవిచ్చారు. నిర్గమాకాండము 9వ అధ్యాయంలో 16వ వచనంలో తండ్రి సెలవిస్తున్నారు. ఏమని సెలవిచ్చారు తండ్రి మోషేతో? నిర్గమా 9:16, Exodus 9:16, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. దేవుని యొక్క నామాన్ని ప్రచారము చేయాలి, దేవుని యొక్క బలాన్ని ప్రచారము చేయాలి. ప్రేమైనటువంటి సంఘమ, అదే సత్యాన్ని యేసు ప్రభుల వారు అంటున్నారు, శిష్యులతో అంటున్నారు. శిష్యులతో యేసయ్యమన్నారు 28వ అధ్యాయం 18 నుండి 20తో యేసయ్య అంటున్నారు, ఆకాశమందును భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిజమమిచ్చుచు.
నేను చెప్పినవన్నీ మీరు చెయ్యండి అని యేసయ్య తన శిష్యులతో సెలవిచ్చారు. ప్రేమైనటువంటి సంఘమ, మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో యేసయ్య అంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరి నామాన్ని ప్రకటించాలి? యేసు ప్రభు నామాన్ని. పరలోకములు ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయి? విశ్వసించిన వారి పేర్లు. ప్రియమైనటువంటి సంఘమ, ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చూస్తున్నాం. పరలోకాన్ని ప్రసాదించింది, జీవమును అనుగ్రహించింది, నిత్య జీవమును అనుగ్రహించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం. ఈరోజు నీ పేరు ఎక్కడ ఉండాలని నీవు కోరుకుంటున్నావు? ఆలోచన చేయి. గోడల మీద ఉండాలని కోరుకుంటున్నావా? ఈ లోకములో ఉన్న పుస్తకాలలో ఉండాలని కోరుకుంటున్నావా? జీవ గ్రంథములో నీ పేరు ఉండాలని కోరుకుంటున్నావా? ఆలోచన చేయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరి పేరైతే జీవ గ్రంథములో ఉంటుందో వాళ్లే పరలోకములో యేసయ్యతో తండ్రితో కలిసి నిత్యము జీవిస్తారు. జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి అంటే విశ్వసించాలి, పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపముతో కూడిన ముచ్చుడు బాప్తీసం తీసుకోవాలి, యేసయ్యను వెంబడించాలి, యేసయ్యను ప్రకటించాలి. ప్రకటన 21:27, Revelation 21:27, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ప్రేమైనటువంటి సంఘమ, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. యేసయ్య నామాన్ని హెచ్చించేవారు ఎక్కడ ఉన్నారు అని దేవుడు వెతుకుతున్నారు. దేవుని యొక్క కోరిక యేసయ్య నామాన్ని హెచ్చించేవారు కావాలి, తండ్రిని ఆరాధన చేసేవారు కావాలి, యేసయ్య నామాన్ని ప్రకటించేవారు కావాలి, యేసయ్య నామాన్ని విశ్వసించేవారు కావాలి, యేసు పరిశుద్ధ నామము కొరకు జీవించేవారు కావాలి, యేసయ్య నామము కొరకు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ప్రార్థన, ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో జీవము ఉన్నది, రక్షణ ఉన్నది, సమాధానము ఉన్నది, ధైర్యము ఉన్నది, పరలోకము ఉన్నది, సంతోషము ఉన్నది, విడుదల ఉన్నది, జయము ఉన్నది అని బయలుపరిచినందుకు వందనాలయ్యా. యేసయ్యా, మా ధైర్యము నీవే, నీ పరిశుద్ధమైన నామమే. అన్ని నామముల కన్నా పైనామము యేసు ప్రభు యొక్క శక్తి గల నామము అని నమ్ముచున్నాము. యేసయ్యా, ఈ లోకములో ఏమి ఉన్నా లేకపోయినా, కష్టాలు ఉన్నా, రోగాలు ఉన్నా, శోధనలు ఉన్నా, సమస్యలు ఉన్నా, వాటన్నిటి నుండి విడిపించగలిగిన శక్తిగల నామము యేసు నామము అని నమ్ముచున్నాము. మా అపరాధములను, మా దోషములను యేసు రక్తములో కడిగినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభు అని హృదయములో నమ్ముచున్నాము, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనుచున్నాము. ప్రతి నాలుక ఒప్పుకొనులాగున, ప్రతి మోకాలు వంగులాగున యేసు ప్రభువు పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించడానికి నీ బిడలమైన మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు పరిశుద్ధాత్మ తోడుతో సహాయముతో సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించులాగున మమ్మలను, మా జీవితాలను తయారు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసు ప్రభుని ఒప్పుకొనుచు చీకటి అధికారములను, రోగపు అధికారాలను, శోధనలను, సమస్యలను, బలహీనతలను, బంధకాలను, అనుపానపు అధికారాలను యేసు నామములో పారదోలతో బయటపందిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు, యేసు ప్రభుని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.